మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు రైటర్ మాడ్యూల్ 1 పైన ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయాలని మీ అందరికీ తెలుసు. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్లో మిమ్మల్ని అనేక ప్రశ్నలను అడుగుతారు. వాటిని మీరు కంప్యూటర్లో చేసి చూపించాలి. మొదట ఈ ఎగ్జామ్ రూల్స్ని తెలుసుకుందాం. ఇది ప్రాక్టికల్ ఎగ్జామ్. మిమ్మల్ని అనేక ఆప్షన్స్ ఒకదాని తరువాత మరొకటి చేసి చూపించమని అడుగుతారు. ఈ ఎగ్జామ్కి ఇచ్చిన సమయం 45 నిమిషాలు. మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు అన్నీ అవి ఎలా చేశారో తరువాత మీకు చూపిస్తారు. అందువలన మీరు కరెక్ట్గా చేశారో లేదో తెలుసుకుంటారు. మీకు చూపించిన వాటిని మీ సమాధానాలతో పోల్చుకోవచ్చు. మీలో ఎవరైనా మీ సమాధానం తప్పు అని కనుగొంటే మీరు సరైన సమాధానాన్ని చూసి ఆ ఆప్షన్ గురించి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ మొదలు పెడదాము. ఈ లైన్ను టైప్ చేయండి. తరువాత ఈ లైన్ని మీరు మీ పేజీలో 10 సార్లు వచ్చేటట్లు చేసి మీ టీచర్కు చూపించండి. ఈ లైన్స్ అన్నీ మీ పేజీలో కొత్త లైన్స్గా రావాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ వీడియో సహాయంతో సరైన సమాధానాన్ని తెలుసుకోండి. ముందుగా మీరందరూ మీకు ఇచ్చిన లైన్ను టైప్ చేయండి. తరువాత ఆ లైన్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. తరువాత ఆ లైన్ను కాపీ చేయటం కోసం కంట్రోల్ సీను ఉపయోగించండి. ఇప్పుడు మనం కొత్త లైన్లోనికి వెళ్ళటం కోసం ఎంటర్ బటన్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు కంట్రోల్ వి అనే పేస్ట్ ఆప్షన్ను ఉపయోగించి కొత్త లైన్లో మనం కాపీ చేసిన పదం పేస్ట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఎంటర్ బటన్ను ఉపయోగించి తరువాత లైన్లో పేస్ట్ చేయవచ్చు. ఈ విధానాన్ని ఉపయోగించి 10 లైన్లను మనం పేస్ట్ చేయాలి. ఫాంట్ నేమ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? ఫాంట్ నేమ్ ఆప్షన్ని టెక్స్ట్ యొక్క రైటింగ్ స్టైల్ని మార్చడానికి ఉపయోగిస్తాము. ఇప్పుడు మీరు మొదటి లైన్ రైటింగ్ స్టైల్ని మార్చి చూపించండి. ఇప్పుడు వీడియో చూసి సరైన సమాధానాన్ని తెలుసుకోండి. మనం మన రైటర్ పేజ్లో మొదటి లైన్ను సెలెక్ట్ చేసుకొని ఫాంట్ స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు కావలసిన స్టైల్ను మన పాయింటర్ సహాయంతో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ మనం సెలెక్ట్ చేసుకున్న స్టైల్లో మారటం గమనించవచ్చు. ఫాంట్ సైజ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఫాంట్ సైజ్ ఆప్షన్ని మన డాక్యుమెంట్ టెక్స్ట్ సైజ్ని పెంచడానికి లేక తగ్గించడానికి ఉపయోగిస్తాము. ఇప్పుడు మీరందరూ 16 నుంచి 20 మధ్య ఏదైనా సైజును సెలెక్ట్ చేసుకొని సెకండ్ లైన్ టెక్స్ట్ సైజ్ని మార్చండి. ఇది పూర్తయ్యాక మీ టీచర్కు చూపించండి. ఇప్పుడు ఈ వీడియో చూసి సరైన సమాధానాన్ని తెలుసుకోండి. ముందుగా మనం 2వ లైన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫాంట్ సైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం మన ఫాంట్కు
18వ నంబర్ సైజ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫాంట్ యొక్క సైజ్ పెరగటం గమనించవచ్చు. బోల్డ్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? బోల్డ్ ఆప్షన్ ని మన టెక్స్ట్ ని మందంగా మరియు నల్లగా కనపడేటట్లు చేయటానికి ఉపయోగిస్తాము. ఇప్పుడు మీరందరూ 3వ లైన్ ని బోల్డ్ గా చేయండి మరియు బోల్డ్ కి షార్ట్ కట్ కమాండ్ ఏమిటో చెప్పండి. ఇప్పుడు వీడియోని చూసి సరైన సమాధానాన్ని తెలుసుకోండి. మనం 3వ లైన్ ను సెలెక్ట్ చేసుకొని బోల్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ మొత్తం బోల్డ్ గా మారటం గమనించవచ్చు. ఇటాలిక్స్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? ఇటాలిక్స్ ఆప్షన్ ని మనము పేజ్ లో వ్రాసే వాటిని వంపుగా వ్రాయటానికి ఉపయోగిస్తాము. ఇప్పుడు 4వ లైన్ ని ఇటాలిక్స్ లోనికి కనపడేటట్లు చేయండి. ఇప్పుడు వీడియో చూసి సరైన సమాధానాన్ని తెలుసుకోండి. మీరు ఏదైనా తప్పు చేస్తే వీడియోని చూసి సరిచేసుకోండి. మనం 4వ లైన్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఐ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ మొత్తం ఇటాలిక్స్ లోనికి మారటం గమనించవచ్చు. అండర్లైన్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? అండర్లైన్ ఆప్షన్ ని మనము హైలైట్ చేయాలనుకున్న టెక్స్ట్ కింద లైన్ ని గీయటానికి ఉపయోగిస్తాము. ఇప్పుడు 5వ లైన్ ని అండర్లైన్ చేయండి. ఇప్పుడు వీడియో చూసి సరైన సమాధానం తెలుసుకోండి. ముందుగా మనం ఒక లైన్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత అండర్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ కు అండర్లైన్ రావటం గమనించవచ్చు. అలైన్మెంట్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మరియు అలైన్మెంట్ ఎన్ని రకాలు చెప్పగలరా? అలైన్మెంట్ ఆప్షన్ మనకు రైటర్ పేజ్ లో టెక్స్ట్ లైన్స్ ని సరైన విధానంలో సెట్ చేయడానికి సహాయపడుతుంది. అలైన్మెంట్ 4 రకాలు: లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్ మరియు జస్టిఫై అలైన్మెంట్. ఇప్పుడు 6వ లైన్ ని సెంటర్ అలైన్మెంట్ చేసి చూపించండి. తరువాత 7వ లైన్ ని రైట్ అలైన్మెంట్ చేసి మీ టీచర్ కు చూపించండి. ఇప్పుడు వీడియో చూసి సరైన సమాధానం తెలుసుకోండి. ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేస్తే వీడియో చూసి సరిచేసుకోండి. మనం తరువాత లైన్ ను క్లిక్ చేసి సెంటర్ అలైన్మెంట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు తరువాత లైన్ సెంటర్ లోనికి రావటం గమనించవచ్చు. దాని తరువాత లైన్ ముందు క్లిక్ చేసి రైట్ సైడ్ అలైన్మెంట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దాని తరువాత లైన్ రైట్ సైడ్ లోనికి వెళ్ళటం గమనించవచ్చు. మనము ఫాంట్ కలర్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మనము ఫాంట్ కలర్ ఆప్షన్ ని మన టెక్స్ట్ ని మనకు ఇష్టమైన కలర్ లో కనపడేటట్లు చేయటానికి ఉపయోగిస్తాము. ఇప్పుడు 8వ లైన్ లో ఫాంట్ కలర్ ని మార్చి చూపించండి. ఇప్పుడు
వీడియో చూసి సరైన సమాధానం తెలుసుకోండి. మనం మన రైటర్ పేజ్లో ఒక లైన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫాంట్ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో మనకు నచ్చిన కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం సెలెక్ట్ చేసిన లైన్ మొత్తం ఆ కలర్లోనికి మారటం గమనించవచ్చు. మనము హైలైటింగ్ కలర్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? హైలైటింగ్ కలర్ ఆప్షన్ని మనము సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చడానికి ఉపయోగిస్తాము. ఇది ఉపయోగించి మనము మన టెక్స్ట్ లేక పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్ని టైప్ చేసిన వరకు మార్చవచ్చు. తరువాత 9వ లైన్ని హైలైట్ చేసి చూపించండి. ఇప్పుడు వీడియో చూసి సరైన సమాధానం తెలుసుకోండి. మనం తరువాత లైన్ను సెలెక్ట్ చేసుకొని హైలైటింగ్ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ హైలైట్ అవటం గమనించవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ని మనము ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ని ఉపయోగించి మనము మన లైన్ లేక పారాగ్రాఫ్ లేక ఫుల్ పేజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చవచ్చు. ఇప్పుడు 10వ లైన్ బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చి చూపించండి. ఇప్పుడు వీడియో చూసి సరైన సమాధానం తెలుసుకోండి మరియు ఏదైనా తప్పు చేస్తే సరిచేసుకోండి. మనం తరువాత లైన్ను సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే మనం మన కర్సర్ ఉంచిన లైన్ యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం మనం సెలెక్ట్ చేసుకున్న కలర్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీరందరూ మీ ఫైల్ని డెస్క్టాప్ పైన సేవ్ చేయండి. మీరు ఫైల్ని మీ పేరుతో సేవ్ చేయవచ్చు. ఉదాహరణకి కంప్యూటర్ శిక్ష ప్రాక్టికల్ టెస్ట్. తరువాత ఈ ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లోనికి కన్వర్ట్ చేసి డెస్క్టాప్ పైన మీ పేరుతో సేవ్ చేయండి. ఇప్పుడు సరైన సమాధానం కోసం వీడియోని చూడండి మరియు మీ ఫైల్ని పీడిఎఫ్లోనికి కన్వర్ట్ చేయండి. ముందుగా మన పాయింటర్ను ఫైల్ మెనూ దగ్గరకు తీసుకువెళ్ళి ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో మనం మన ఫైల్ను ఎక్కడ సేవ్ చేయాలో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసి కింద ఉన్న ఫైల్ నేమ్ దగ్గర మనం మన ఫైల్కు పెడదామనుకున్న పేరును టైప్ చేయాలి. మన ఫైల్కు కంప్యూటర్ శిక్ష ప్రాక్టికల్ టెస్ట్ 1 అని పేరును టైప్ చేయాలి.
తరువాత కింద ఉన్న సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఫైల్ డెస్క్టాప్ మీద సేవ్ అవటం గమనించవచ్చు. మన రైటర్ పేజ్ను పీడిఎఫ్ ఫైల్లోనికి ఎలా మార్చాలో నేర్చుకోవచ్చు. ముందుగా మనం మన పాయింటర్ను ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో కింద ఉన్న ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. మనం మన ఫైల్కు కంప్యూటర్ శిక్ష ప్రాక్టికల్ టెస్ట్ 1 అని టైప్ అయి ఉండటం గమనించవచ్చు. తరువాత సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మన ఫైల్ పీడిఎఫ్ ఫార్మాట్లో డెస్క్టాప్ మీద సేవ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం డెస్క్టాప్ మీద ఉన్న పీడిఎఫ్ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. మనం మన పీడిఎఫ్ ఫైల్ లోపల ఎటువంటి మార్పులు చేయలేము. మరియు మనం మన పీడిఎఫ్ ఫైల్ లోపల ఏమీ డిలీట్ చేయలేము. ఈరోజు క్లాస్ని మనము ఇక్కడ ముగిస్తున్నాము. మీ ఫైల్ని డెస్క్టాప్ పైన రైటర్ మరియు పీడిఎఫ్ ఫార్మాట్ రెండిటిలో సేవ్ చేయాలని గుర్తుంచుకోండి. తరువాత క్లాస్లో మీరు రిటన్ ఎగ్జామ్ రాస్తారు. మిమ్మల్ని అడిగే ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు. వీటిలో మీకు 4 సమాధానాలను ఇస్తారు. వీటిలో మీరు సరైన సమాధానాన్ని టిక్ చేయాలి. రిటన్ ఎగ్జామ్ తరువాత రైటర్ 2 మాడ్యూల్ మొదలవుతుంది. దీనిలో మీరు రైటర్ గురించి మరింత తెలుసుకుంటారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.